మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా తుఫాన్ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు సజావుగా జరిగాయి. తుఫాన్ కేంద్రంలో చేయగుంట, వెల్దుర్తి, ముసాయిపేట తుఫాన్ మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, తుఫాన్ మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుఫాన్ పోలింగ్ కేంద్రంలో 99% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. పోలింగ్ అనంతరం మెదక్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ రాఘవేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నమ్మకంతో టీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వేశారని, టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ వంటేరు యాదవ్ రెడ్డి అధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా మరి మా టీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు డిక్లేర్ చేసినటువంటి డాక్టర్ యాదవ్ రెడ్డి గారికి, మరి మేమందరం కూడా తూప్రాన్ ఉమ్మడి మండలం తరఫున ఉన్న ఓట్లల్లో 99% ఓట్లు మరి యాదవ్ రెడ్డి గారికే మేము సపోర్ట్ చేశాం. జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకంగా ఓటింగ్ జరుగుతుంది. కేసీఆర్ గారి యొక్క అభివృద్ధిని, కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేకమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలను, మరి ఆయన చేస్తున్నటువంటి ఈ యొక్క పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మరి చేస్తున్నటువంటి ఈ యొక్క పథకాలను, మరి ఆయన అభివృద్ధిని చూసి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, గౌరవ కౌన్సిలర్సు మరి అందరం కూడా మూకుమ్మడిగా మేము యాదవ్ రెడ్డి గారికి మద్దతుగా ఓట్లేసాం. అత్యంత భారీ మెజారిటీతో మరి ఆయన గెలవబోతా ఉన్నాడు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.